నమస్తే లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. వేములవాడ పట్టణ పోలీసులకు సహాయంగా స్థానిక యువ ఫౌండేషన్. వేములవాడ ఏరియా ఆసుపత్రిని త్వరితగతిన పూర్తి చేయాలని రవితేజ గౌడ్. వేములవాడ పట్టణంలో గల ఏరియా ఆసుపత్రిని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా రవితేజ గౌడ్ 100 పడకల ఆసుపత్రిని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ నెల చివరి కల్లా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని జిల్లా మంత్రివర్యులు కేటీఆర్ ఆదేశించినప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా రవితేజ గౌడ్ అన్నారు. ఆసుపత్రి పూర్తిగా నిర్మానుష్యంగా ఉందని, మంచాలు నిరుపయోగంగా పడి ఉన్నాయని, కనీస సదుపాయాలు కల్పించి తాత్కాలికంగానైనా ఐసోలేషన్ సెంటర్ మార్చి వేములవాడ ప్రజలకు మేలు చేయాలని కలెక్టర్ డిఎం హెచ్ఓలను కోరారు. అదేవిధంగా నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అలాంటి వాటికి తావివ్వకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేయాలని, ఆ వివరాలు వెబ్సైట్లో ఉంచాలని ఎమ్మెల్యే బుర్రా రవితేజ గౌడ్ కోరారు. కేటీఆర్ గారు ఇచ్చి దాదాపు స్టేట్మెంట్ ఇచ్చి నెల రోజులు అయి పూర్తవుతోంది, కానీ లోపల మాత్రం బెడ్లన్నీ ఒకదాని మీద ఒకదాని వేసి ఉంది. లోపల కరెంటు లైట్లు ఏం బంద్ చేయట్లేదు, ఫ్యాన్లు బంద్ చేయట్లేదు, మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి దీన్ని వెంటనే ప్రారంభించాలి, పనులు వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ గారు మరియు డిఎంఎన్ హెచ్ఓ గారు దీని మీద దృష్టి పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. స్టాఫ్ నా అన్ని రకాల స్టాఫ్ని రిక్రూట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఉన్న ఈ సెలక్షన్ పద్ధతి కొనసాగాలని, ప్రజలందరికీ వాటిని అందుబాటులో ఉంచాలని, ఏ విధంగా రిక్రూట్ చేశారో దాన్ని మీరు వెబ్సైట్లో పొందుపరచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రుద్రంగి మండల కేంద్రంలో లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. రుద్రంగి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ ఏరియా మొత్తం పోలీస్ సిబ్బందితో కలిసి కాలినడకన తిరుగుతూ దుకాణ యజమానులకు 10 నిమిషాల ముందే దుకాణాలు మూసివేయాలని, 10 గంటలలోపు ఇంటికి చేరుకోవాలని సూచించారు. 10 గంటల తర్వాత అనవసరంగా బయటకు రావద్దని, వస్తే వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని, లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలన్నారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 210 లాక్డౌన్ అతిక్రమణ కేసులు నమోదయ్యాయని, 210,000 రూపాయల జరిమానాలు విధించినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. Thank you.
వేములవాడ పట్టణ పోలీసులకు సహాయంగా స్థానిక యువ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు 15 మంది వాలంటీర్స్గా లాక్డౌన్ విధుల్లో పాల్గొన్నారు. వేములవాడలో పటిష్ట లాక్డౌన్ అమలు పరుస్తున్నట్లు అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నట్లు ప్రతి ఒక్కరూ పోలీసుల నుండి ఎలా తప్పించుకుని తిరగాలని అనుకోకుండా కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. మూతి కానీ ఇట్లా ఇంకొక దగ్గర పోరా.